Hi, hello andi, andariki namaskaram, welcome back to our channel. Ee vesivilo, ekkuva masalalu vadakunda, ento tastyga, addiripoye ruchito, paneer jidipappu gravy curry ni, e vidhanga tayaru chesukovalo, ee video lo chuseddam. Munduga, stove veliginchukuni, oka kalai pettukuni, andulo curry kosam taginanta oil anedi veskuni, oil vediga ayyaka, sannaga tarigina ullipayalu, pachimirapakayalu, alage, pav teaspoon pasupu, alage, తగినంత salt వేసుకుని ఒకసారి కలుపుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు 3 లేక 4 టమాటాలు పెద్దవైతే 3 చిన్నవైతే 4 టమాటాలను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ ను అందులో వేసుకోండి ఒకసారి కలుపుకొని టమాటా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ అనేది ఒక కప్పు తీసుకున్నాను అలాగే 2 స్పూన్ల వరకు జీడిపప్పును ఒక గంట సేపు వాటర్ లో నానబెట్టుకోవాలి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కప్పు పన్నీరు అలాగే జీడిపప్పును అందులో వేసి ఒకసారి తిప్పుకొని తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా జీడిపప్పు నానబెట్టుకున్న వాటర్ అనేది పోసుకొని అలాగే అవి సరిపోకపోతే మరికొన్ని వాటర్ అనేది వేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక నిమిషం వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు పెరుగు మీద ఉండే మేకడను ఒక స్పూన్ వరకు తీసుకొని దానిని మెత్తగా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోండి గ్రేవీ అనేది చక్కగా అయిన తర్వాత అందులో క్రీమ్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకొని 10 seconds వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో బాగుంటుంది మసాలాలు వాడకుండా ఎంతో టేస్టీగా నోటికి రుచిగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్